డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అంశంపై వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. లాభాల బాటలో ఉన్న పరిశ్రమలను ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానమిస్తూ డీసీఐ గత ఏడాది వార్షిక బడ్జెట్ గణాంకాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో వార్షిక ఆదాయాల్లో చాలా వరకు హెచ్చుతగ్గులు వస్తున్నాయని, అయితే సంస్థల ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన స్వతంత్ర డైరెక్టర్ల వర్క్షాప్ సదస్సును ప్రారంభించిన ఎంపీ హరిబాబు, ఏపీకి ప్రత్యేక హోదా అంశం అన్నది చర్చలో లేదని, హోదాకు మించిన ఆర్థిక బడ్జెట్ను 18 ప్రాజెక్టుల రూపంలో భర్తీ చేసినట్లు మరోసారి స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాజెక్టుల కాలపరిమితిని పెంచైనా సరే ఏపీకి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా అన్ని విధాలుగా తగిన చర్యలు కేంద్రం తీసుకుంటుందని అన్నారు. అలాగే విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వము ఏ వ్యాపారంలో ఉండాలి, ఏ వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదో అని నిర్ణయం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వము ప్రమేయంతో నిర్వహించవలసిన అవసరం లేనటువంటి వ్యాపారాలు ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తుంది. కాబట్టి దీని మీద తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. లాభాల్లో ఉండటం అనేది అది చెప్తున్నారు, కానీ మీరు 2015-16 సంబంధించిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క వార్షిక నివేదిక చూడండి. అంతకుముందు సంవత్సరం ఎంత లాభం వచ్చింది, ఈ సంవత్సరం ఎంత లాభం వస్తుందో చూడండి, వివరాలు చూడండి. చూసి అది లాభంలో ఇంకా ప్రతి సంవత్సరానికి మెరుగ్గా లాభాల్లో గనక పెరుగుదల ఉంటే తప్పకుండా మీరు చెప్పింది రైట్. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇచ్చారని చెప్పి ఇంతకుముందే చెప్పారు. ఇంకా హోదా విషయం చర్చలో లేదు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అయితే సహాయం చేయాలని నిర్ణయం జరిగిందో అందులో ప్రధానమైన ఒక నిర్ణయం, ప్రత్యేక హోదా గనక ఉంటే రాష్ట్రానికి ఏ విధమైన ఆర్థిక వెసులుబాటు ఉండేదో అది లెక్కించి దానికి 1 రూపాయి కూడా తగ్గకుండా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహాయం చేయాలనేది నిర్ణయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము సమర్పించిన ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు ఆ ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆర్థిక మంత్రి గారిని కూడా కలిసాం. ఆ ప్రాజెక్టుల యొక్క అమలులో ప్రభుత్వము నిర్దేశించిన కాలపరిమితి తక్కువగా ఉంటుంది, రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అవసరమైతే కాలపరిమితిని పెంచి వీలైతే గతంలో తీసుకున్నటువంటి ప్రాజెక్టులను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులో విదేశీ ఆర్థిక సంస్థలే కాకుండా స్వదేశీ ఆర్థిక సంస్థలైన నబార్డు లాంటి సంస్థల ద్వారా తీసుకునే రుణాలను కూడా ఆ పరిధిలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి ఏ విధంగా ఆర్థిక నష్టం లేకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది. ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రైల్వే జోన్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది, తుది నిర్ణయం త్వరలో జరుగుతుంది. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11.